మ లో దేవుని స్వరం టీవీ కార్యక్రమ ప్రేక్షకులకు మా ప్రత్యేకమైన వందన తెలియజేస్తున్నాము గడిచిన కాలం అంతా దేవుడు మనల్ని మహోన్నతమైన కృపను నడిపించి ఈ సంవత్సరము ఈ దినముల వరకు కూడా దేవుడు ఉంచిన కృపను బట్టి ముందుగా ప్రభునామాన్ని మహింపరుస్తున్నాము దేవుని వాక్యంలోకి మనం వెళ్లే ముందు చిన్న ప్రార్థన మనం చేసుకుందాము తల ఉంచండి ప్రేమ కనిక్రమ కలిగిన మా ప్రియపరులో గుతండి శ్రేష్టమైన ఈ పవిత్రమైన ఉన్నతమైన ప్రణాళికను బట్టి మీకు వందనాలు గడిచిన కాలం అంతా క్షేమంగా మీరు నడిపించి సజీవుల సంఖ్యలో ఉంచిన విధానం బట్టి మీకు వందనాలు దేవుడి వాక్యంలోకి మేము వెళ్ళుండగా మీరు మాత్రం మాట్లాడండి మీరు మాట్లాడితే గొప్ప కార్యాలు జరుగుతాయి అద్భుత కార్యాలు జరుగుతాయి ప్రభావ ఈ వాక్యం కోసం మేము అంతా ఎదురు చూస్తూ ఉండగా ఈ కార్యక్రమం ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని దీవెన కర్మగా మహిమ కర్మగా ఆశీర్వాదకరంగా వారికి ఉన్న ప్రతి ఒక్క సమస్య నుంచి వారు విడుదల పొంది జయము పొంది ఉన్నతమైన స్థానంలో శక్తిని కుటుంబాలకు మీరు దయచేయమని మా ప్రియ రక్షకుడైన అడుగుచున్నాం తండ్రి దేవుని పెరిట మా ప్రత్యేకమైన తెలియజేసుకుంటూ దేవుని వాక్య భాగంలోకి మనం వెళ్ళిపోదాము యోహన్ సువార్త ఒకటో వచ్చే ఒకటో వచ్చినప్పు తెలియజేస్తుంది ఆది ఎందు వాక్యము నేను వాక్యం దేవుని ఎద్దు వాక్యమే దేవుడై ఉన్నాడు అంటున్నారు అంటే ఆది ఎందు వాక్యం ఉంది అంటే ఈ భూమి ఆకాశం సృష్టించేటప్పుడే లోకంలోకి వాక్యం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది వాక్యము దేవుని ఎద్దు ఉన్నదంట అంటే మనం చదువుతున్న వాక్యము వింటున్న వాక్యము ధ్యానిస్తున్న వాక్యము దేవుని దగ్గర ఉంటున్నట్టుగా మనకు కనిపిస్తుంది ఇక చివరిగా శ్రేష్టంగా అంటున్నాడు ఆయన ఆది ఎందు వాక్యం ఉంది వాక్యము దేవుని ఎద్దు ఉంది వాక్యమే దేవుడై ఉన్నాడు సో దేవుని వాక్యమై ఉన్నాడు వాక్యము దేవుడై ఉన్నాడు కనుక మనము వాక్యాన్ని వినే ముందు చాలా శ్రద్ధ కలిగి దేవుని మాటలు వింటున్నప్పుడు ఈ లోకంలో మాటలు వింటున్నప్పుడు మీరు అశ్రద్ధగా వింటున్న ఇబ్బంది కలగదు కానీ లేకపోతే నా గురించి మాటలు తెలియచేస్తున్నప్పుడు లేకపోతే లోకపు మనుషుల గురించి మాటలు తెలియచేస్తున్నప్పుడు మీరు అశ్రద్ధగా వింటున్న ఎలాంటి ఉపయోగం కలగదు కానీ దేవుని మాటలను మీరు వినేటప్పుడు దేవుని వాక్యంలోని విషయాలను తెలియచేస్తున్నప్పుడు అవి మీ జీవితాలను మానుస్తాయి దేవాది దేవుడు ఉన్నత స్థానంలో ఉంటున్న వ్యక్తి మన గురించి మాట్లాడుతున్నప్పుడు మనము చాలా శ్రద్ధ కలిగి దేవుని మాటలు వినేవారిగా ఉండాలి లేఖన భాగాలు తెరిచి మీకు ఆ గ్రంథము ఆరో అధ్యాయము ఎనిమిదో వచ్చిన అని మనం చదువుకుందాము మనుషుడా ఏది ఉత్తమో అది నీకు తెలియచేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకున్నటయు కనికరముడు ప్రేమించుటయు దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా ఈ అని నేను అడుగుచున్నాడు ప్రయులు అడాలి దేవుడు మన దగ్గర నుంచి అడుగుతుంది ఏమిటి అంటే మనమంటా దేవునికి ఇష్టానుసారముగా మనము జీవించే వారిగా ఉండాలి ఈరోజు చాలామంది కూడా ఈ లోకంలో ఎన్నో రకాలైన ఇష్టాలతో బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉంటున్నారు కానీ దేవునికి కూడా ఒక ప్రత్యేకమైన ఇష్టం ఉంది దేవునికి ఇష్టానుసారముగా జీవించడము ఎలా అన్న విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాము ఈరోజు మన అంశం కూడా అదే దేవునికి ఇష్టమైనవి ఏమిటి దేవునికి ఇష్టం లేనివి ఏంటో ముందు మనం తెలుసుకునే వారిగా ఉండాలి ఈరోజు చాలా మంది కూడా దేవునికి ఇష్టమైనవి గనక మనం చేస్తే మనం ఆశీర్వదించబడతాము ఇక్కడ మీకా గ్రంథంలో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నారు ఏమిటి అంటే దేవునికి ఇష్టమైనవి దేవునికి ఇష్టానుసారమే దేవునికి ప్రత్యేకంగా ఇష్టమైనవి ఏమిటి అంటే మనం ఇచ్చే డబ్బులు మనం ఇచ్చే ఆస్తి మనమిచ్చే అంతస్తు లేకపోతే మనం చేస్తున్న ఆరాధన మనం చేస్తున్న స్థుతులు మనం చేస్తున్న కార్యాలు కాదు దేవునికి ఇష్టమైనవి ఏంటి అని మొట్టమొదటిగా చెప్తున్న మాట ఏమిటి అంటే న్యాయముగా మనం నడుచుకోవాలంట అవునండి దేవునికి ఇష్టానుసారంగా మనం జీవించాలంటే మనం న్యాయముగా నడుచుకోవాలి ఈరోజు సమాజం అంతా కూడా చుట్టుపక్కల వారందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అన్యాయముగా నడుచుకుంటున్న బిడ్డలుగా ఉంటున్నారు ఈరోజు ఆఫీసులు వెళ్తున్న లంచాలు తీసుకుంటూ అధికారంలో ఉంటే అధికారాన్ని ఉపయోగించుకుంటూ వ్యాపారంలో ఉంటే మోసాలు చేస్తూ లేకపోతే కుటుంబంలో ఉంటే వ్యర్థముగా పనికిమాలిన వాటి వైపు లేకపోతే పాపిష్టి తలంపుల వైపు న్యాయముగా లేకుండా అన్యాయముగా ఈ ఈరోజు చాలా మంది ఉంటున్నారు దేవుని వాక్యం వింటున్న మీరు మీరు ఉంటున్న పరిస్థితుల్లో మీరు చేస్తున్న జాబ్లో మీరు చేస్తున్న పనుల్లో ఎక్కడ మీరు ఉంటున్నా సరే నీతి కలిగి న్యాయముగా నడుచుకోవడమే దేవుడు మీ దగ్గర నుంచి కోరుకుంటున్న విషయము ఈరోజు చాలా మంది కూడా అన్యాయంగా ఉంటున్నారు అసలు బైబిల్ గ్రంథంలో అన్యాయం అంటే ఏంటి అంటే దేవుడు మనకి తెలియచేసిన మాటలను మనము ధ్యానపూర్వకంగా కాకుండా దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలను మనం అనుసరించి నడుచుకోకుండా ఉండడమే మనము న్యాయం లేకుండా ఉండడము ఈరోజు చాలా మంది కూడా మనకు ఎవరి వస్తున్న దగ్గరికి వచ్చి అన్న ఇదిగో దశంభాగం చెప్పేసి ఇచ్చాడు చాలా ఎక్కువ అమౌంట్ నా చేతికి ఇచ్చేటప్పటికి బ్రదర్ ఈ సొమ్ము లేకపోతే ఈ మనీ ఎక్కడిది అని చెప్పేసి అడిగాడు వెంటనే అన్నాడు ఆయన వస్తాడు అన్నాడు నేను ఒక బార్ షాప్ పెట్టాను ఆ బార్ షాప్ లో వచ్చిన దానిలో దేవుని భాగాన్ని తీసుకుని ఇస్తున్నాను అని చెప్పేసి అన్నాడు వెంటనే నేను వద్ద ఎందుకంటే అది అన్యాయంగా సంపాదిస్తున్న సొమ్ము అది అన్యాయముగా లేకపోతే ఎదుటి వాళ్ళ కుటుంబాలను నాశనం చేస్తూ వ్యర్థముగా చేస్తున్న సొమ్మును తీసుకువచ్చి దేవుని సన్నిధిలో అర్పించే వాడిగా ఉంటున్నాడు నువ్వు దేవుని సన్నిధిలోకి వస్తున్నా లేకపోతే నువ్వు బయట చేస్తున్నా నువ్వు డబ్బు సంపాదించ ఇస్తున్నా సరే లేకపోతే నువ్వు వ్యర్థమైన ఏ పనులు చేస్తున్నా సరే నువ్వు ఏ పని చేస్తున్నా అది న్యాయముగా నీకు కనిపించాలి దేవుని ఎదుట న్యాయముగా కనిపించకుండా చేస్తున్న ప్రతి ఒక్క పని కూడా దేవునికి ఇష్టం లేనివి కనిపిస్తూ ఉంటున్నాయి ఇంకా దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటుంది ఏంటి అంటే కనికరము కలిగి మనం ఉండాలంట అంటే మనము ఎవరిని చూసినా ఏ మాట మనం మాట్లాడుతున్నా సరే ఎదుటి కుటుంబాల పట్ల మనము కనికరము కలిగిన వారిగా ఉండాలి మన లోపల కనికరము లేకుండా ఏ మాట మాట్లాడుతున్నా సరే రూడ్గా మాట్లాడుతూ లేకపోతే ఏ మాట మనం పలుకుతున్నా సరే మన లోపల కఠినమైన మనస్సును పెట్టుకుంటూ ఉంటుంటే దేవునికి మనం ఇష్టానుసారంగా మార్చబడలేము కనుక మనము ప్రేమ కలిగి ఉండాలంటే దేవుడు మన పట్ల కార్యాలను జరిగించాలంటే కనికరము కలిగిన బిడ్డలగా మనం ఉండాలి మత్స్సు వార్త ఐదో వచ్చాయి ఏడో వచ్చిన అన్నాడు కనికరము కలిగిన వారు ధన్యులు వారు కనికరించబడతారంట కనుక మనము కనికరము కలిగి జీవించే వారికి ఉందాము మన చుట్టుపక్కల ఎవరైనా సరే వస్త్రాలు లేని వారిగా ఉంటుంటే వారికి వస్త్రాలు ఇవ్వండి ఎవరైనా డబ్బు లేని వారిగా లేకపోతే ఆహారం తినడానికి వాళ్ళకి ఆహారం లేదనుకోండి వాళ్ళకి మీకున్న ధనములు మీకు తెలిసినంతగా మీరు ఇవ్వండి వారి కనికరాన్ని ప్రేమించండి ఉంటే వారిని ప్రేమించండి వృద్ధులు ఉంటే వాళ్ళని ప్రేమిస్తూ ఉండండి ఇది కనికరము దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటుంది ప్రైజ్ మూడోది ఏమంటున్నాడు అంటే దేన మనస్సు కలిగి మనం ప్రవర్తించాలంట ఈరోజు చాలా మంది కూడా మనుషులు చక్కగానే ఉంటున్నారు కానీ మనసులు మాత్రము చాలా భయంకరంగా ఉంటున్నాయి మనిషి చాలా సాఫ్ట్ కనిపిస్తున్నాడు కానీ లోపల క్రూరమైన మనస్సును కలిగి ఉంటున్నాడు ఏ మాటలు మాట్లాడుతున్నాడో కుటుంబానికి ఏమో చక్కగా కనిపిస్తూ బయట వారికి చాలా భయంకరంగా కనిపిస్తూ పై పై భక్తి చేస్తూ లేకపోతే దేవునికి ఇష్టం లేని వారిగా దేవుడికి ఇష్టానుసారంగా లేకుండా ఈరోజు జీవించే వారిగా ఉంటున్నారు అలాంటి వారిని బట్టి దేవుడు అంటున్నాడు నీవు దేన మనసు కలిగి ఉండాలి ఈరోజు చాలా మంది కూడా ఆత్మీయమైన స్థితిలో కూడా దేనంగా ఉంటున్న వారు కనిపించట్లేదండి ఈరోజు దేవుని వాక్య ప్రకారంగా మీకు తెలియజేస్తున్నానో మన ఆత్మ ఎప్పుడు దేన స్థితిలో ఉండాలి దేవుణ్ణి తెలుసుకున్న మనము దేవుని విశ్వసిస్తున్న మనము మన మనసు మృదువైన స్వభావాన్ని కలిగి ఉండాలి ఒక మాట అంటున్నా ఒక మాట నువ్వు మాట్లాడుతున్నా సరే దీన స్వభావాన్ని కలిగే మాట్లాడాలి తప్ప ఎప్పుడు వ్యర్థముగా నువ్వు మాట్లాడడం కానీ లేకపోతే లోకానుసారంగా నీకు ఇష్టానుసారంగా నీకు ఇష్టం వచ్చినట్టు లేకపోతే ఎదుటి కుటుంబాల పట్ల నువ్వు ఇష్టానుసారంగా జీవించడానికి బ్రతకడానికి కాదు ఇలాంటి విషయాలు నువ్వు ప్రవర్తించడానికి కాదు దేవుడు నిన్ను పిలిచింది ఎందుకు అంటే మనమంట దీన మనసు కలిగి దేవునిలో ప్రవర్తించడమే దేవునికి ఇష్టానుసారము అందుకే మనుషుడ ఏది ఉత్తమము అది నీకు తెలియబడింది అంటున్నాడు ఆయన ఏది ఉత్తమము ఏది ప్రత్యేకమైనది ఏది శ్రేష్టమైనది అంటే ఈ ప్రకారంగా మనం నడుచుకోవడమే దేవునికి ఇష్టమైనది దేవునికి ఇష్టానుసారమైనది గనుక మనము ఈ ప్రకారంగా నడుచుకుంటే మనం ఆశీర్వదించబడతాము ఇంకా దేవుడు మాట్లాడుతూ అంటున్నారు మన కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరగడము దేవునికి ఇష్టమైనది ఈరోజు చాలా కుటుంబాల్లో కూడా కుటుంబ ప్రార్థన జరగట్లేదు మరొకసారి మీకు తెలియజేస్తున్నాను మన కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన అనేది జరగాలి నీ ఉదయం ప్రార్థన చేస్తున్నా లేకపోతే మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నా సాయంత్రం వచ్చేటప్పటికి కుటుంబం అంతా కలిసి మనం ప్రార్థన చేసే వారిగా ఉండాలి కుటుంబ ప్రార్థన మీరు చేస్తే ఏం చేస్తాడు అంటే మీ మీద చలాయించాలనుకుంటున్న ప్రతి ఒక్క బంధకాలు కూడా యశ్వనాములు విడుదల పొందగలిగే ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాము కుటుంబ ప్రార్థన కనుక మనం చేస్తే ఏదైతే నీ కుటుంబం మీదకి ఏదైతే అప్పు సమస్యలు ఉంటున్నాయో ఏదైతే వివాహాలు కాకుండా ఏదైతే కుటుంబాల్లో దీవెన లేకుండా వాళ్ళు ఉన్నతంగా నడిపించబడాలన్న ఆశీర్వాదమో వారి కుటుంబాల్లో లేకుండా ఎవరైతే ఉంటున్నారో కుటుంబ ప్రార్థన వల్ల మీ కుటుంబంలో అప్పు సమస్యలు శరీర వ్యాధులు సాధన సమస్యలు దురాత్మ శక్తులు భయంకరమైన క్రియలు నుంచి ఎవరైతే కుటుంబ ప్రార్థన చేసి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలనుకుంటున్నారో వారికి దేవుడు గొప్ప దీవెన దయచేస్తారు అందుకే వాక్యం వింటున్న ప్రియ సహోదరుడు సహోదరుడా నువ్వు చేయాల్సింది దేవునికి ఇష్టానుసారమైన కుటుంబ ప్రార్థన చెయ్యి బహుబలంగా మీరు దీవించబడతారు ఆదివారం పూట ఆరాధన చేస్తున్నారు బాగానే ఉంది కానీ ఎల్లప్పుడు కూడా ప్రతిరోజు కూడా మన కుటుంబంలో కుటుంబ ఆరాధన అనేది జరుగుతూ ఉంటుంటే ఆ కుటుంబము ఇష్టానుసారముగా దేవునికి ప్రీతికరంగా మార్చబడదు ఒకవేళ ఇప్పుడు దాకా మీరు చేయకపోతే ఈ క్షణం నుంచి అయినా వాక్యం వింటున్న మీరు ఒకసారి కుటుంబ ప్రార్థన చేసి చూడండి మీ కుటుంబాలు మీరు తప్పకుండా చేంజ్ మీరు తప్పకుండా చూస్తారు అయితే నా భర్త మారడండి నా భార్య మారదండి నా పిల్లలు వచ్చి కూర్చోవడం అంటే మొట్టమొదటిగా నువ్వు మోకరించి ప్రార్థన చేయి జరిగిన అద్భుత కార్యం జరుగుతున్న అద్భుత కార్యం ఏంటో తెలుసా తప్పకుండా ఒక రెండు మూడు రోజులకి నీ పిల్లలు వచ్చి కూర్చుంటారు నీ భర్త లేకపోతే నీ భార్య కూడా వచ్చి తప్పకుండా శ్రేష్టంగా ఒక క్రమమైన పద్ధతిలో వాళ్ళు వచ్చి కుటుంబ ప్రార్థన చేస్తారు మీరు చాలా జాగ్రత్తగా దేవునికి ఇష్టమైన విధానం ఇదేనండి కనికరము కలిగి ఉండడము కుటుంబ ప్రార్థన మనం చేయడం అనేది దేవునికి ఇష్టం అనుసారమైనది అనేది దేవునికి శ్రేష్టమైన ప్రార్థనగా ఉంటుంది తర్వాత అంటున్నాడు ఆయన క్రమమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలంట ఆడు ఈరోజు అక్రమముగా జీవిస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటున్నారు దేవుడు అడుగుతుంది ఏమిటి అంటే మనము క్రమమైన జీవితాన్ని కలిగి ఉండాలి నువ్వు ప్రార్థన చేస్తున్న ఒక క్రమము విశ్వాసంలో ఉంటున్న ఒక క్రమము లేకపోతే దేవుని ఆరాధన చేస్తున్న ఒక క్రమము ఆత్మీయ జీవితంలో వెళ్తున్నా సరే ఒక క్రమమైన జీవితాన్ని మనం కలిగి ఉంటున్నాడు అయితే అక్రమము వాళ్ళారా మీరు నా యుద్ధ నుండి తొలగిపోండి అంటున్నాడు ఈరోజు చాలా మంది కూడా ఎన్నో విషయాల్లో మనకు ఒక క్రమం అంటూ ఉంది మనం జాబుకు వెళ్తున్నప్పుడు ఒక క్రమంగా వెళ్తున్నాము పనులకు వెళ్తున్నప్పుడు ఒక క్రమమైన జీవితాన్ని కలిగి ఉంటున్నాం కానీ దేవుని విషయంలో దేవుడు పట్ల మనము జరిగించాలి అనుకుంటున్నప్పుడు ఒక కార్యక్రమము లేకపోతే ఒక క్రమమైన జీవితం అనేది ఈరోజు సర్వ సమాజంలో కనిపించట్లేదు అందుకే దేవునికి ఇష్టమైనది ఏమిటి అంటే మనము క్రమమైన జీవితాన్ని కలిగి ఉండడం కనుక వాక్యం వింటున్న మీరు ఇప్పుడు దాకా మీలో క్రమమైన జీవితం లేదేమో ఇప్పుడు దాకా మీరు ఇష్టానుసారంగా మీరు జీవించారేమో ఈ క్షణం నుంచి అయినా సరే కుటుంబ ప్రార్థనతో పాటు ఒక క్రమమైన జీవితాన్ని జీవించండి మీరు మహోన్నతముగా దేవుడు ఉన్నతమైన క్రియలతో దేవుడు మనల్ని నడిపించడానికి ఆస్కారం ఉంటుంది అవకాశం ఉంటుంది కనుక మీరు కుటుంబ ప్రార్థన క్రమమైన జీవితము దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా మనం మార్చిపడతాము హెల్లుయ దేవునికి ఇష్టమైనవి ఏంటో మనం తెలుసుకుంటూ ఉంటున్నాము అయితే దేవునికి ఇష్టం లేని విషయాలు కూడా ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో అయితే ఇప్పటి వరకు కూడా చక్కగా దేవునికి ఇష్టమైన విషయాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము కానీ దేవునికి ఇష్టం లేని విషయాలు కూడా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తేటతెల్లంగా ఉంచాడు అది ఏమిటి అంటే వేషధారణ కలిగి ఉండడము దేవునికి ఇష్టం లేని విషయము అంటే మనము వేషము చేస్తూ అనగా పాటలు పాడుతున్నాము ఆరాధన చేస్తున్నాము స్థుతి చేస్తున్నాము వాక్యం చదువుతున్నాము లేకపోతే వాక్యాన్ని బోధిస్తూ ఉంటున్నాము కానీ మన జీవితము మన బ్రతుకు మన క్రియలు ఒకవేళ వేషధారణ భక్తిగా ఉంటే లేకపోతే వేషము కలిగిన బిడ్డలుగా ఉంటుంటే చాలా భయంకరమైన విషయం అసలు వేషధారులు ఎవరు అంటే సాతాన సంబంధం అనమాట ఎలా సాతాన సంబంధం అంటే రెండో కొరిందీలు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన చూస్తే ఇది ఆశ్చర్యం కాదు సాతాను తాన్ని వెలుగుదూత వేషము ధరించుకొని చున్నాడు గనక వాణి పరిచారుకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు వాని క్రియలు చొప్పున వానికి అంతము కలుగుతుంది ప్రయుద్ధులు హలే హలేయ దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటి అంటే మీ మీదకి ఎలా వస్తుంది అంటే ఒక వెలుగు దూత వేషం వేసుకుని వస్తుంది ఒకవేళ ఒక నల్ల డ్రెస్ వేసుకుని లేకపోతే మంచి కొమ్ములు పెట్టుకుని ఒక భయంకరమగా నిన్ను భయపెట్టడానికి వస్తే నువ్వేం చేస్తావు అంటే సాతానని వెనకపో అంటావు కానీ సాతాన్ అలా రాదంట ఒక వెలుగు దూత వేషము నువ్వు ఎక్కడైతే నువ్వు నువ్వెక్కడైతే నీ ఆత్మీయ జీవితం వృద్ధి లేకుండా ఉంటుందో ఎక్కడైతే నువ్వు దానికి భయంకరముగా నీ జీవితాన్ని అర్పించుకుంటా ఉంటావో ఎక్కడైతే నీకు వీక్నెస్ ఉంటుందో ఆ వీక్నెస్ మీద దెబ్బ కొడుతుంది చాలా జాగ్రత్తగానండి ఈ సాతాను చేస్తున్న పనుల వల్ల మనం ఏమైపోతున్నామంటే మనం వేషధారణ భక్తి చేస్తూ ఉంటున్నామో ఈరోజు చాలా మంది పాటలు పాడుతున్నా అనుకుంటున్నారు లేకపోతే వాకింగ్ చెప్తున్నాము అనుకుంటున్నారు లేకపోతే మనుషులకు కనిపించాలనే కార్యాలు చేస్తూ ఉంటున్నారు కానీ దేవుడు మాట్లాడుతున్నాడు మనమంట వేషధారణ భక్తిని మనం ఎప్పుడు కూడా చేయకూడదు ఒకవేళ వేషధారణ భక్తి చేస్తూ ఉంటుంటే దేవునికి ఇష్టం లేని వారికి మనం ఉంటున్నాము సంబంధాలుగా మనం మార్చబడిపోతా ఉంటున్నాము గనుక ఒకవేళ ఎవరైనా వేషధారణ భక్తి చేస్తుంటే లేకపోతే వారికి భక్తి చేస్తూ ఉంటుంటే మీరు మాత్రం తీర్పు తెచ్చిపాకండి మీ నోటి నుంచి రకరకాలైన మాటలు పలకపాకండి కావలసి వస్తే వాక్యాన్ని చూపించండి మత్స్సు వార్త ఇరవై మూడు అధ్యాయం గనక మనం ఒకసారి చూస్తే దేవుడు అక్కడ వేషదారులైన భక్తుల గురించి చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు చూడండి అయ్యో వేషదారులైన శాస్త్రులారా పరిశీలి అంటున్నాడు అలాగే ఇరవై మూడు చూస్తే అయ్యో వేషదారులైన శాస్త్రులారా అంటున్నారు అలాగే ఇరవై ఐదు వచ్చినము అయ్యో వేషదారు శాస్త్రులారా అలాగే ఇరవై ఏడు వచ్చిన అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయలారావు అయ్యో ప్రభు దగ్గరికి వస్తున్న వాళ్ళ గురించి మాట్లాడుతూ అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయలారా అంటున్నాడు అయితే మీరు గమనించండి మనమంటా వేషధారణ భక్తి చేయకూడదు ఈ రోజు మీరు వాక్యం వింటున్న మీరు మీరు ఒకవేళ ఇప్పుడు వరకు కూడా వేషమని ముసుగు వేసుకుని మీరు ప్రార్థన చేస్తూ ఉంటే వేషం అనే ఆలోచన కలిగి కనుక మీరు ప్రార్థన పాటలు దేవుని పరిశుద్ధ గ్రంథం పట్టుకుని తెల్ల వస్త్రము ధరించుకుని ఇలా మనుషులకు దేవుడే మాట్లాడుతున్నాడు ఏమిటో తెలుసా ఇప్పటివరకు వరకు నువ్వు చేస్తున్న వేషధారణ భక్తిని పక్కన పెట్టు నీ హృదయానుసారముగా ఇష్టానుసారముగా దేవునికి ఇష్టమైన భక్తిని చేయాలని దేవుడు తప్పకుండా కోరుకుంటున్నాడు కనుక మనం చేయవలసింది ఏంటి అంటే వేషధారణ భక్తిని మనము దూరం పెట్టేవారిగా ఉండాలి తర్వాత అంటున్నాడు మనమంట వేషధారణ ప్రార్థన చేయకూడదు అంట ఈరోజు చాలా మంది కూడా ప్రార్థన చేసేటప్పుడు కూడా వేషధారణ ప్రార్థన చేసేవారికి ఉంటున్నారు కనుక మనం ఎప్పుడు కూడా వేషధారణంగా ప్రార్థన చేయకూడదు మనుషులకు కనిపించాలనో లేకపోతే మన చుట్టుపక్కల వారు మనం చూడాలనో లేకపోతే ఏమేమి ప్రార్థన పరురాలని చెప్పుకోవాలనో మనం అలాంటి ప్రార్థన చేయకూడదు పరలోకములున్న ఉన్న తండ్రికి మనము వినపడే విధంగా మనం ప్రార్థన చేస్తే మనం గొప్పగా మనం ఆశీర్వదించబడతాం ఉపవాసాన్ని గురించి కూడా చెప్పాడు ఆయన మనం మనుషులకు కనిపించాలని వేషధారణ ఉపవాసాన్ని మాత్రం మనము చేయకూడదు అంటే బైబిల్ గ్రంథం అంతట్లో కూడా మనము చేయకోవాల్సింది ఏమిటి అంటే మనము వేషధారణ భక్తి కలిగిన బిడ్డలుగా మాత్రం మనము ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు కనుక దేవునికి ఇష్టం లేని మొట్టమొదటి విషయాల్లో అదేనండి ఏమిటి అంటే వేషధారణ భక్తి మన దగ్గర ఉండకూడదు అంటే మనుషులుగా కనిపించాలని చేస్తూ అంటే దేవుని ఎప్పుడు కూడా మనము సంతోష పెట్టలేని వారిగా ఉంటాం కనుక వాక్యం వింటున్న మీరు దేవునికి ఇష్టం లేని వాటిని మనం తీసివేసుకోవడమే మంచిది దేవునికి ఇష్టానుసారంగా లేని వాటిని మనం తీసివేసుకుంటే మనం తప్పకుండా ఆశీర్వదించబడతాము అందుకే ఇంకొక విషయం అంటాడు మనము ఆత్మీయ గర్వాన్ని మాత్రం మనం కలిగి ఉండకూడదు అవును మొట్టమొదటిగా వేషధారణ ఉండకూడదు దేవునికి ఇష్టం లేనివి రెండు ఏమిటి అంటే ఆత్మీయ గర్వాన్ని కలిగి ఉండదు కొంతమంది దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు ఏం చేస్తారు అంటే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళ కింద ఉంటున్న వాళ్ళని అంటే నాలాగా వీళ్ళు ప్రార్థన చేయలేరని లేకపోతే నాలాగా వీళ్ళు మాట్లాడలేరని లేకపోతే నాలాగా వీళ్ళు దేవుని సన్నిధిలో లేరు అని ఒక ఆత్మీయ గర్వాన్ని కలిగి ఉంటారు ఒక బ్రైట్నెస్ని కలిగి ఉంటా ఉంటున్నారు వాక్యం వింటున్న మీరు మీరు ఏ స్థితిలో ఉంటున్నా ఏ పరిస్థితిలో ఉంటున్నా ఎలాంటి పనులు చేస్తున్నా సరే మీకున్న ఆత్మీయ గర్వాన్ని మనం చూపించకూడదు దేవుడు మాట్లాడుతున్నాడు మనమంటా నీకు ఎంత ప్రార్థన వచ్చినా ఎంత వాక్యం వచ్చినా ఎంత స్థుతి వచ్చినా నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నా ఎన్ని సంఘాలు నీ దగ్గర ఉన్నా ఎంత గొప్పవాడిగా ఉంటున్నా సరే నీ లోపలికి మాత్రము ఆత్మీయ గర్వం అనేది ఎప్పుడు కూడా రాకూడదు అంటే ఒక స్కూల్ పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నాడు వెళ్తా ఉంటుంటే సెలవులు ఇచ్చారు సెలవులు ఇచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి తర్వాత రోజు స్కూల్కి వెళ్ళాలైతే ఈరోజు ఎవరు కూడా స్కూల్కి రారు అని చెప్పేసి చెప్తున్నాడు మీరు గమనించండి ఎవరు రారు అని చెప్తున్నవాడు కొంతమంది వస్తారు అన్న మాట తన నోటి నుంచి రావట్లేదు అంటే ఏమిటి అంటే ఈ రేపు కూడా ఎంతో మంది వస్తారు అని చెప్పేసి ఆ మాట రావట్లేదు అంటే దాని అర్థం ఏంటి అంటే తనకంటే తక్కువ వారిని చూసుకుంటున్నాడే తప్ప తనకంటే హెచ్ అయిన వారిని లేకపోతే తనకంటే ముందు ఉంటున్న వారిని తనతో పాటు వస్తున్న వారిని చూడట్లేదు అలాగే మీరు చూడండి ఆత్మీయ స్థితి లేకపోతే ఆత్మీయ గర్వం ఉంటున్న విశ్వాసాలు చేసే పని ఏంటి అంటే వారి కంటే ఆత్మీయమైన స్థితిలో ముందున్న వాళ్ళని చూడరు వాళ్ళు వాళ్ళకంటే తక్కువగా ఉంటున్న వాళ్ళని చూస్తూ ఉంటారు వీళ్ళు ఇంకా ఎదగలేదండి లేకపోతే పాటలు వాక్యము స్థితి దేవుళ్ళు వీళ్ళందరూ కూడా ఆత్మీయమైన స్థితిలో తక్కువగా ఉన్నారు అని చెప్పేసి చూస్తారు వాక్యం ఏంటంటే మీరు మీ ఆత్మీయమైన స్థితి ఎలా ఉంది ఒకవేళ ఆత్మీయ గర్వం గనుక మీకు వస్తూ ఉంటుంటే లేకపోతే ఆ ఆత్మీయ సంబంధం క్రిలు కనుక మీ దగ్గర ఉంటా ఉంటే మీరు ఆశీర్వదించబడలేరు ఒకసారి హైదరాబాద్ లో ఒక మంచి ఫేత్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటుంది ఆ ఫెయిత్ కాన్ఫరెన్స్ లో అప్పుడే యమనస్తుడు దేవుని తెలుసుకున్నాడు అయితే ఒక గొప్ప దైవచండు ఆ ఫేత్ కాన్ఫరెన్స్ లో వాక్యం చెప్పడానికి వచ్చాడు అయితే ఆ దైవచం వాక్యం చెప్పే ముందు అప్పుడే దేవునికి రక్షణ అనుభవంలోకి వచ్చిన ఆ యమనస్తుడు వచ్చి వాక్యానికి చెప్పే ముందు చిన్న ప్రార్థన చేయడానికి ఆయనకు అవకాశం వచ్చింది అప్పుడు ఆ యమనస్తుడు కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తున్నాడు ప్రవ్వా ఈ దైవదాసుని గొప్పగా మీరు అభిషేకించండి నీ బలమైన శక్తితో మీరు తాకండి నీ వాక్యం విత్తపడ గొప్ప కార్యాలు మీరు జరిగించండి అభిషేకంతో దైవ మీరు వాడుకుంటూ ఉండండి మీరు నడిపించండి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ దైవజండికి కోపం వచ్చింది ఈ చిన్న స్థితి ఏంటి ఈ చిన్న దైవజండి ఏంటి నా గురించి ప్రార్థన చేయడం ఏంటి లేకపోతే నా గురించి నా విషయాల గురించి ప్రార్థన చేయడం ఏంటి నేను ఆత్మీయమైన స్థితిలో బలంగా ఉండడం ఏంటి లేకపోతే నీ వాక్యం చెప్తూ ఉంటుంటే ఆల్రెడీ డెలివరెన్స్ వస్తూ ఉంటది అని ఆ గొప్ప దైవచండు ఆ చిన్న దైవచండికి అతను ఆత్మీయమైన గర్వాన్ని చూపిస్తూ ఉంటున్నాడు మీరు గమనించండి ఈరోజు చాలా మంది స్థితిలో ఉంటున్నా ఏ పరిస్థితిలో ఉంటున్నా ఎలాంటి క్రియల్లో ఉంటున్నా సరే మన లోపల మనం ఉంటున్నుకోలే తప్ప మనకున్న ఆత్మీయతను ఈ గురించి ప్రార్థన చేయడమో నేను ఆల్రెడీ అభిషేకించబడ్డాను అని చెప్పేసి అంటున్నాడు మీరు చూడండి దేవుని మాట మాట మాట్లాడుతున్నప్పుడు దేవుని మాట మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే శ్రద్ధ కలిగి మనం వినేవారిగా ఉండాలి ప్రైజ్లాడు హలే అందుకే సంఘంలో ఐదు మీరు చూడండి ఐదు వేళ్ళు మనం ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండవు మీరు చూడండి ఈ ఐదు వేలు కంటే ఒకసారి గొడవ వచ్చిందంట ఈ గొడవ వచ్చినప్పుడు ఈ ఐదు వేలు కొట్టుకుంటా ఉంటే ఎవరు గొప్ప ఎవరు గొప్ప అని చెప్పేసి అనుకుంటా ఉంటుంటే దానిలో వేలు అందంట నేను ఎవరికైనా విక్టరీ సింబల్ చూపించాలి అంటే నన్నే చూపించాలి సో నేనే గొప్ప అని చెప్పేసి ఎంతగానో వాళ్ళందరికీ చెప్తా ఉంటుందంట అయితే వెంటనే చూపుడు వేలేసి అంటుందంట నేను ఎవరినైనా సరే వార్నింగ్ చేయాలన్నా ఏ మాటలు చూపించాలన్నా సరే సో నన్నే చూపించాలి నేనే గొప్ప అని చెప్పేసి అంటుందంటే వెంటనే ఈ మధ్యలో ఉన్న వేలు లేచి అంటున్నారు పొట్టారా మీరందరూ కూర్చోండి నేను మీ అందరికంటే పొడుగు సో మీరు అందరు పక్కన కూర్చోండి అని చెప్పేసి అంది వెంటనే ఈ ఉంగరపు వేలు లేసి అంటుంది మీరు ఎంత గొప్ప అయినా సరే ఉంగరం మాత్రం నా వేలికే పెడతారు ఏ బంగారం ఏదైనా సరే నా వేలికే పెడతారు మీకు విషయం తెలుసా ఈ ఉంగరం పెట్టే వేలు నుంచి వచ్చే నరము బ్రెయిన్ కు ఉంటుంది అందుకని చెప్పేసి నన్ను అలా అని చెప్పేసి అనుకుంటుంది ఈ చివరి వేలు కూడా లేచేటప్పటికి ఇవన్నీ నువ్వు అలాగే చిటికిన వేలివి నువ్వు మాట్లాడడానికి ఏమీ లేదు అంటే అప్పుడు చిటికిన వేలు అంటుంది ఏమండి మీరు ఎంత గొప్ప వాళ్ళు సరే ఎవరికైనా నమస్కారం పెట్టాలి అంటే ముందు వచ్చే సంస్కారంలో మొట్టమొదటి వేలు నాదే అని చెప్పేసి చెప్తుంది అలాగే ఈ ఐదు వేలు ఏ విధంగా అయితే ఒకటి ఒకటి సరి సమానంగా లేకుండా ఉండవో సంఘంలో కానీ సేవలో కానీ పరిచరులో కానీ కుటుంబాల్లో కానీ అందరూ ఒకేలా ఉండరు అందరూ ఒకే స్థితిని కలిగి ఉండరు అందరూ ఒకే అనుభవాన్ని కలిగి ఉండరు గనుక మీరు గమనించి మన ఆత్మీయమైన స్థితిలో మన పరిచయలో మన సేవలో మీ కుటుంబాల్లో ఆత్మీయమైన గర్వాన్ని మనం ఎప్పుడు కూడా చూపించుకునే వారిగా ఉండకూడదు గనుక గమనించి బైబిల్ గ్రంథంలో ఉన్నారు పరిసేయుడు సుంకరి ఒక దేవాలయంలో ప్రార్థన చేయడానికి వెళ్ళారు అయితే వాళ్ళు ప్రార్థన చేయడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళకి కనిపించిన విషయం ఏంటి అంటే పరిసేయుడు మొక్క నుంచి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు అయ్యా నేను రెండు రోజులు ఉపవాసం ఉంటున్నాను నేను దశంభాగం దేవుల్లో కరెక్ట్గా ఇస్తున్నాను దేవుని పనులు నేను ఎంతో స్పష్టంగా చేస్తున్నాను దేవునికి ఆరాధన ప్రతి విషయంలో కూడా నేను ఎంతో చక్కగా ఉంటున్నాను కానీ ఈ శుంకరి వలే ఉండనందుకు అన్న మాట అన్నాడు మీరు గమనించండి తర్వాత దేవానికి స్తోత్రము అని చెప్పేసి చెప్పి శుంకరి ప్రార్థన చేస్తున్నాడు ఏమని అంటే అయ్యా ఆకాశము తట్టువైపు చూసుటికైనా నువ్వు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకోవచ్చు దేన స్థితిలో నేను పడి ఉన్నాను అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు మీరు చూడండి పరిచయుడు చేస్తున్న ప్రార్థన శుంకరి కంటే విలువైనది అని మనకు కనిపిస్తూ ఉంటుంది కానీ మీరు గమనిస్తే అన్ని విషయాల్లో సుంకరి కంటే హెచ్చైన వాడిగానే ఉంటున్నాడు పరిచయాడు దేవుని స్థుతించే విషయంలో దేవుని ఆరాధన చేసే విషయంలో దేవునికి ఇచ్చే విషయంలో దేవుని స్థుతించే విషయంలో అన్ని విషయాల్లో కూడా పరిచేయుడే గొప్పవాడిగా కనిపిస్తూ ఉంటున్నాడు కానీ ఒక్క మాట ఏమిటి అంటే ఈ సుంకరి వలె లేకపోతే కంపారిజన్ ఈ పక్క వారి వలె లేకపోతే చుట్టుపక్కల వారి వలె నేను ఉండనందుకు నేను చాలా గర్వపడుతున్నాను దీన్ని బట్టి దేవునికి స్థుతి అని ప్రార్థన చేయడంతో శుంకరి ప్రార్థన విలువైన ప్రార్థనగా మార్చబడింది మీరు చూడండి ఈరోజు మనం చేస్తు ది మన భవిష్యత్తు ఎప్పుడైతే అయిపోవడం మొదలు పెట్టింది ఎప్పుడో తెలుసా అండి మనం ఎదుటి వాళ్ళతో కంపారిజన్ చేసుకుంటా ఉంటుంటే అది ఏ విషయంలో అయినా సరే సేవా విషయంలో కుటుంబ విషయంలో భవిష్యత్తు విషయంలో లేకపోతే వారి విషయంలో ఎప్పుడైతే మనకి పోలిక అనేది మన దగ్గరికి వస్తూ మనం ఏం చేస్తామో అంటే పడిపోయే వారిగా ఉంటున్నాము దయచేసి గమనించండి వాక్యం వింటున్న మీరు ఎప్పుడు కూడా ఆత్మీయత విషయంలో కుటుంబ విషయాల్లో పరిచయ విషయంలో ఎప్పుడు కూడా పోలిక అనేది లేకపోతే సమానత్వం లేకపోతే కాంపిటీషన్ అనేది ఎప్పుడైతే వస్తుందో మీకున్న ఆత్మీయమైన గర్వం బయట పడే విధంగా ఉంటుంది దేవునికి ఇష్టం లేనివి ఏమిటి అంటే దేవునికి ఇష్టానుసారంగా లేనివి ఏమిటి అంటే నువ్వు ఆత్మీయమైన గర్వాన్ని కలిగి ఉండడమో దేవునికి ఇష్టం లేని విషయమో హాల్లుయా ఇంకా దేవుడు అడుగుతున్న మాట ఏంటి అంటే పరిశుద్ధత లేకపోవడము దేవునికి ఇష్టమైనవి ఏమిటి అంటే కొన్ని విషయాలు మాట్లాడుకున్నాము కానీ దేవునికి ఇష్టం లేనివి ఏమిటి అంటే నీలో పరిశుద్ధత లేకపోవడము ఒకటో సమయంలో గ్రంథము రెండో అధ్యాయం రెండవ వచనంలో మాట్లాడుతున్నాడు ఇలాంటి పరిశుద్ధ దేవుడు ఎవరు కూడా లేరు ఆయన వంటి పరిశుద్ధుడు ఈ లోకములు ఎవరు కూడా లేరు అని మాట్లాడుతున్నాడు సో మన దేవుడు ఎలాంటి వాడు అంటే పరిశుద్ధుడు నిరంతరము దేవతలు ఏం చేస్తున్నాయండి పరిశుద్ధుడు 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 అని నిత్యము గానం చేస్తూ ఉంటున్నాయి కనుక మనం చేయాల్సింది ఏంటి అంటే నిరంతరము దేవుడికి ఇష్టమైన పనులు ఏంటి అంటే దేవదూతల లాగా నిరంతరం పరిశుద్ధుడు మన దేవుడు వంటి పరిశుద్ధుడు ఈ లోకంలో చాలా మంది చాలా రకాలైన కాంపిటీషన్స్ కలిగిన వాళ్ళు ఉంటున్నారు లేకపోతే చాలా రకాలైన నిధులు కలిగిన వారికి ఉంటున్నారు కానీ మన దేవుడు ఎలాంటి వాడు అంటే పరిశుద్ధత కలిగిన వాడు మనకి చెప్పాడు ఏంటంటే తెలుసా అండి మనం అంటే పరిశుద్ధత కలిగిన బిడ్డలుగా ఉండాలి మీరు పరిశుద్ధులు మన దేవుడు పరిశుద్ధుడు గనక మనము కూడా పరిశుద్ధత కలిగిన బిడ్డలుగా ఉండాలి ఒకసారి అంటే అమెరికా దేశంలో అందరూ విదేశాల్లో ఉంటున్న వాళ్ళందరూ ఒక చిన్న కాన్ఫరెన్స్ కి అటెండ్ అయ్యారు ఆ కాన్ఫరెన్స్ లో ఉంటున్న వాళ్ళందరూ కూడా వివిధ దేశాల్లో ఉంటున్న వాళ్ళందరూ కూడా చక్కగా వచ్చి ఆ కాన్ఫరెన్స్లో కూర్చుంటూ ఉంటే ఆ కాన్ఫరెన్స్లో ఒక ఏమైనా లేచి అంటున్నాడు వివిధ దేశాల వాళ్ళందరూ కూడా వచ్చి కూర్చున్నాం ఇక్కడ సో మనలో గొప్పవారు ఎవరు అంటే ధనికులు ఎవరు అనేటప్పటికీ వెంటనే ఇండియా నుంచి ఒక ఆయన లేచి అంబానీ మా దేశంలో చాలా ధనిక కలిగిన కలిగిన వాడు అని చెప్పేసి అన్నాడు అలాగే అమెరికా దేశం నుంచి బిల్గేట్స్ మాలో మా దేశం నుంచి గొప్ప మంచి ఉన్నతమైన స్థానాన్ని కలిగిన వాడు అని చెప్పేసి అన్నాడు వెరీ గుడ్ బాగానే ఉంది అయితే మిమి మీ దేశాల్లో క్రికెట్లో గొప్ప ఆధిక్యత కలిగిన వారు ఎవరు అని చెప్పేసి అంటే మన భారతదేశం నుంచి సచిన్ టెండూల్కర్ చాలా రకాలుగా ఎన్నో వేల పరుగులు చేశాడు ఎంతో ప్రఖ్యాతిగా అంచాడు అని చెప్పేసి అన్నాడు అలాగే ఆస్ట్రేలియా నుంచి డాన్ బ్రాడ్మ్యాన్ అతనుకున్న స్ట్రైక్ రేట్ కానీ అతనుకున్న గొప్ప విధానాలు కానీ ఇంకెవరికి కూడా లేవు ఈ క్రికెట్ ప్రపంచంలో అని చెప్పేసి అతను చాలా గొప్పవాడు అని చెప్పేసి ఆస్ట్రేలియా వాళ్ళు చెప్పుకున్నారు అయితే వెస్టిండీస్ వల్లేసి చక్కగా మా దగ్గర బ్రియన్ లారా ఉన్నాడు చార్సో మారా ఆయనలాగా ఎవరు కూడా కొట్టలేదు అని చెప్పేసి ఎన్నో రకాలైన మాటలు మాట్లాడారు అయితే మీరు గమనించండి అయితే చివరిగా ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే మీ మీ దేశాల్లో పరిశుద్ధత కలిగిన వాడు ఉన్నాడు అంటే వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తున్నారు నిజమే వివిధ దేశాలన్నీ కూడా ఉంటున్నాయి వాళ్ళు అన్ని రకాలుగా అన్ని రంగాల్లో వివిధ రంగాల్లో ప్రఖ్యాతిగాంచిన వాళ్ళు ఉన్నారు కానీ ప్రపంచంలో పరిశుద్ధత కలిగిన వాడు ఎవరు అనేటప్పటికి అందరూ కూడా ఒక్కొక్క దేశం గురించి ఆలోచన చేస్తూ ఉంటున్నారు కానీ అన్ని దేశాలు సర్వ సమాజం అంతా కూడా కలిసి ఒకే ఒక మాట పలకగలిగింది ఏంటో తెలుసా జీజస్ యేసు ప్రభు మాత్రం పరిశుద్ధత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు ప్రైజులాడు ఈ లోకంలో ఉంటున్న వాళ్ళందరూ కూడా ఈ లోక సంబంధమైన వాళ్ళు వివిధ రంగాల్లో గొప్ప వాళ్ళుగా అయిపో ఉండొచ్చేమో కానీ యేసు ప్రభు ఒక్కరు మాత్రమే పరిశుద్ధత కలిగిన వాడు ప్రపంచ దేశాలన్నింటిలో వన్ అండ్ ఓన్లీగా గాంచి పరిశుద్ధంగా ఉంటుంది ఎవరు అంటే యేసు ప్రభు ఒక్కరే ఆయన అలా ఉండడానికి కారణం ఏంటో తెలుసా ఆయనలో పాపం లేదు ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు ఇంకోటి ఏంటో తెలుసా మనం చేస్తున్న పాపాలను కూడా ఆయన రక్తం ద్వారా పరిహరించే గొప్ప వ్యక్తిగా ఉన్నాడు కనుక ఈ రోజు వాక్యం నీవు దేవునికి ఇష్టం లేనివి ఏమిటి అంటే నీలో పరిశుద్ధత లేకపోవడం దేవునికి ఇష్టం లేదు గనక నీలో పరిశుద్ధత కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు గనుక మన మాటలు మన చూపులో మన ప్రవర్తనలో మన ఆలోచనలో మన క్రియల్లో మన తలంపులో మన ఊహల్లో మనకున్న ప్రతి ఒక్క తలంపులన్నింటిలో కూడా మనకు ఉండాల్సింది పరిశుద్ధత కలిగి జీవించండి దేవుడు మహోన్నతంగా మన నడిపిస్తాడు హాల్లుయా దేవునికి ఇష్టం లేనివి ఏమిటి అని మనం ఆలోచన చేస్తే మనము నమ్మకము లేకపోవడం అనేది దేవునికి ఇష్టానుసారం కాదు దేవుడు ఏమంటున్నాడు అంటే నమ్ముట నీ అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అంటున్నాడు గనక ఈరోజు వాక్యం వింటున్న మీరు మనము నమ్మితే దేవుని యొక్క గొప్ప సూచిక్రియలు మనం చూస్తాం మీరు ఏ విషయంలో అయితే భయపడుతున్నారో ఏ విషయంలో అయితే ఇబ్బంది పడుతున్నారో ఏ విషయంలో అయితే మీరు వెనకంజి వేస్తున్నారో దేవుని మీద నమ్మిక కలిగి ఉన్న దేవుడు బహుబలంగా మనల్ని ఆశీర్వదిస్తాడు అందుకే అంటున్నాడు నమ్మకమైన వారికి దీవెల్లో మెండుగా దేవుడు దయచేస్తాడు అంటున్నాడు గనక దేవుడు మనలో ఇష్టం లేనివి ఏమిటి అంటే నువ్వు నమ్మకంగా లేకపోవడం అనేది దేవునికి ఇష్టం లేని విషయం గనక మనలో ఉండాల్సింది నమ్మకము మనం నమ్మకం కలిగి జీవించాలి ఎవరైతే నమ్ముతారో దేవుని యొక్క గొప్ప సూచిక్రియలు మనం చూసేవారిగా ఉంటున్నాం ఈరోజు ఉన్న సర్వ సమాజం అంతా ఎలా ఉందంటే అంట ఒక చర్చి పక్కన చిన్న సారాకోట్టు పెట్టారంట అయితే వాళ్ళందరూ చర్చిలో ఉంటున్న విశ్వాసులు అందరూ కూడా ఆ సారాకోట దగ్గరికి ఇటు ఇటు ట్రావెల్ చేస్తూ ఉంటుంటే వాళ్ళందరూ రకరకాలైన వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటుంటే పాస్టర్ గారు అక్కడ ఉన్న విశ్వాసులు అందరూ భరించలేక వాళ్ళందరూ మోకరించి ప్రార్థన చేశారంట ప్రవ్వ ఈ సారా కొట్టు ఉండకూడదు అని ప్రార్థన చేస్తూ ఉంటుంటే జరిగిన అద్భుత కార్యం ఏంటంటే వర్షం వచ్చింది ఒక పెద్ద పిడుగుపడి సారవ కొట్టు మొత్తం స్మాష్ అయిపోయింది బూడిదైపోయింది అయితే సారాకొట్టు కొట్టు ఓనర్ వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేయడం వల్లే మా సారాకొట్టు కొట్టు ఈ విధంగా నాశనం అయిపోయింది అని చెప్పేసి కోర్టులో కేసు వేసాడు ఆయన అయితే కోర్టులో కేసు వేసిన తర్వాత పాస్టర్ గారిని పిలిచారు పాస్టర్ గారు వచ్చి అంటున్నారు ఏమండి మీరు చేసిన ప్రార్థన వల్లే అంటే కదా ఆ సారాకొట్టు ఆ విధంగా అయిపోయిందంటే పాస్టర్ గారు అంటున్నారు అయ్యా అదేం లేదండి మేము ప్రార్థన అదేం కాదండి ప్రార్థన చేస్తే కార్యాలు ఏం జరగవండి అని చెప్పేసి అంటున్నాడు కానీ ఆ సారాకొట్టు కొట్టు ఓనర్ అంటున్నాడు ఏంటి అంటే నిజమైన అండి ఈ గారు అక్కడ ఉన్న విశ్వాసులు వాళ్ళందరూ కూడా బలంగా ప్రార్థన చేశారు వీళ్ళ దేవుడు గురించి నాకు తెలుసు అండి ఈ దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడండి ఈ దేవుడు వల్లే ఈ సారా కొట్టు ఈ విధంగా అయిపోయింది అని చెప్పేశానండి జడ్జికి ఏం చేయాలి అర్థం కాక కేసు కొట్టేసి తీర్పిస్తున్నాడు సారా కొట్టు ఓనరు దేవుడు విశ్వసించి నమ్మాడు కానీ పాస్టర్ గారు మాత్రం ఆయన చేసిన ప్రార్థనను నమ్మలేదు అని చెప్పేసి కేసును కొట్టేశాడు మీరు గమనించండి ఆయనకుంటున్న విశ్వాసం ఆయనకుంటున్న నమ్మిక ఈ రోజు ఉంటున్న వారికి కనిపించట్లేదు అందుకే దేవుడు మనము నమ్మిక కలిగి మనం జీవించాలి ఈరోజు చాలా మంది కూడా నమ్ముతున్నారు కానీ దాని వెనక ఉన్న శక్తిని ఆశ్రయించలేని వారికి ఉంటున్నారు నమ్ముతున్నారు దేవుడు వారి కుటుంబాల పట్ల కార్యాలు జరిగిస్తాడు అని విశ్వసిస్తున్నారు కానీ అది కొంతవరకు మాత్రమే పరిమితం అయిపోతూ ఉంటుంది మనం ఎప్పుడు కూడా అలా ఉండకూడదు మన నమ్మిక ఎలా ఉండాలి అంటే ఒకసారి అంటే ఒక దైవిచయంలో వర్షం పడట్లేదని ఆ ఊరు వాళ్ళందరినీ కూడా కలిసి పిలిచి ప్రార్థన చేస్తున్నారంట ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు వాళ్ళందరూ కూడా వర్షం లేదని ప్రార్థన చేయడానికి వచ్చారు అయితే ఒక చిన్న పాప మాత్రము ఒక గొడుగు తీసుకుని వస్తుంది వాళ్ళమ్మ అడిగింది ఏంటి గొడుగు తీసుకుని వస్తున్నావు అంటే మనం దేనికోసం ప్రార్థన చేయడానికి వెళ్తున్నాము వర్షం పడాలని మనం ప్రార్థన చేయడానికి వెళ్తున్నాము దేవుడు నిజంగా కడించి వర్షం పడితే అని నేను గొడుగు తీసుకుని వస్తున్నాను అని చెప్పేసి అందు వాళ్ళ మంది పిచ్చుమొహమ్మ నీవు ఏదో ప్రార్థన చేస్తాం కానీ నిజంగా వచ్చేస్తుంది అంటావా అని చెప్పేసి ఆలోచన కలిగి వాళ్ళందరూ కూడా వచ్చేసారు ప్రార్థన చేశారు వాళ్ళందరూ మోకరించి ప్రార్థన చేస్తే దైవజన్ ఎంతో ఆసక్తితో ప్రార్థన చేస్తే కలిగి ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి ఒక ప్రత్యేకమైన వర్షము వాళ్ళ మీదకి రాగానే అందరూ కూడా వర్షంలో తడిసిపోయారు కానీ ఈ చిన్న పిల్ల మాత్రమో ఆ గొడుగు పట్టుకుని చక్కగా వాళ్ళ మధ్యలోకి అలా నడుచుకుంటా అలా వెళ్ళిపోయింది మీరు గమనించండి మనము నమ్ముతున్నాము కానీ దాని శక్తిని మనం ఈ ఈరోజు దేవుడు అంటున్నాడో నీవు ఏదైతే కార్యాలు జరిగించాలి ఏ క్రియలు అయితే నీ కుటుంబంలో జరిగించాలని నువ్వు ఆశ కలిగి ఉన్నావో ఆలోచన కలిగి ఉన్నావో నీ కుటుంబం పట్ల జరిగించాలని క్రియలు నువ్వు కలిగి ఉన్నావు నువ్వేం చేయాలో తెలుసా అవి నా పట్ల జరుగుతుంది అన్న నమ్మిక నీకు తప్పకుండా ఉండాలి చివరిగా ముగించే ముందు నేను చెప్తున్నమాట దేవునికి ఇష్టానుసారంగా నువ్వు జీవించాలి అంటే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మార్చుకోవాలి షడ్రకు మేషకి అభ్యర్థులకి భయంకరమైన సమస్య వచ్చింది ఆ సమస్య రంగానే వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా వాళ్ళ ఇష్టానుసారమైన ఉంటున్న కూడా పక్కన పెట్టి ఈ సమస్య నుంచి ఈ ఇబ్బంది నుంచి ఇరుకు నుంచి నేను ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సమస్య నుంచి నా దేవుడు నన్ను తప్పించగలడు అన్న విశ్వాసాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు జరిగిన గొప్ప కార్యం ఏంటి అంటే వాళ్ళు అగ్నిగుండంలో పడేసినా సరే ఆ ఒక్కరు నిలబడ్డారు ఆ ముగ్గురు నిలబడ్డారు కనుక ఆ దేశము ఆ ప్రాంతము ఆ ప్రదేశము ఆ రాజు అక్కడ ఉంటున్న వాళ్ళందరూ కూడా మర్చబడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు మీరు చూడండి మీరు నమ్మిక కలిగి ఉంటున్నారు కానీ శ్రమ వచ్చినప్పుడు తప్పిపోతున్నారు మీరు నమ్మిక కలిగి ఉంటున్నారు కానీ ఇబ్బంది ఆపద సమస్యలు మీ మీదకి వస్తున్నప్పుడు వాటి నుంచి మీరు బయటికి వెళ్ళిపోతూ ఉంటున్నారు సో మనం ఎప్పుడు కూడా అలా ఉండకూడదు దేవునికి ఇష్టానుసారమైనది ఏమిటి అంటే మనము నమ్మిక కలిగి ఉండడమే దేవునికి ఇష్టానుసారమైన విషయం కనుక వాక్యం వింటున్న మీరు చాలా శ్రద్ధగా చాలా భయం కలిగి దేవునికి ఇష్టమైనవి ఏంటో ముందు మనం తెలుసుకోవాలి దేవునికి ఇష్టం లేనివేంటో కూడా మనం ముందు మనం తెలుసుకోవాలి కనుక వాక్యం విన్న మీరు చాలా శ్రద్ధగా మీరు దేవునికి ఇష్టం లేని వాటిని వదిలిపెట్టండి దేవునికి ఇష్టానుసారంగా జీవించండి దేవుడు మహోన్నతమైన కృపలు మీ కుటుంబంలో జరిగిస్తాడు దేవునికి ఇష్టం లేని పనులను మీరు చేస్తూ నా కుటుంబాల్లో దీవెన నేను పొందలేకపోతున్నాను కనికరమ లేకుండా ప్రేమ లేకుండా వ్యాశర్ణ భక్తి చేస్తూ ఇష్టానుసారంగా మీరు జీవిస్తూ మీ కుటుంబంలో నమ్మిక లేకుండా పరిశుద్ధత లేకుండా ప్రేమ లేకుండా మీరు ఈ కుటుంబంలో జీవించడం వల్ల దేవుని మిడైన దీవెనలో మీ కుటుంబాలు మీరు పొందుకోలేని స్థితిలో ఉంటున్నారు కనుక మీరు గమనించండి దేవుని స్వార్థను తెలుసుకోండి దేవుని వాక్యాన్ని తెలుసుకోండి దేవుని ప్రత్యేకమైన అభిషేకమును మీరు తెలుసుకుని ఎప్పుడైతే మనం ముందుకు సాగుతామో దేవుడు మహోన్నతమైన కృపలతో మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి దేవునికి ఇష్టానుసారముగా మన బిడ్డలను మన కుటుంబాలను దేవుడి దీవించి నడిపించను గాక అమ్మ మంచి ప్రార్థన చేసుకుందాం తల్లవంచండి ప్రేమ కనికరము కలిగిన మా ప్రిపర్ల గుప్తండ్రి ఏది ఉత్తమమో ఏది ప్రత్యేకమైనదో మీరు తెలుసుకోమని నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారా ప్రవ్వ న్యాయముగా నడుచుకుంటాయో కనికరమును ప్రేమించుటాయు దేని మనసు కలిగి ఉండుటయో ఆ ప్రకారంగా మేము ప్రవర్తించుటయే ఇష్టానుసారమైన భక్తి అంటున్నారు కనుక మేము గమనించి ఆ ప్రకారంగా మేము నడుచుకుంటూ నీ బలమైన అభిషేకం మీరు దయచేయమని వేషధారణ భక్తి చేయడం మీకు ఇష్టం లేదు ప్రవ్వ రోజు మేము మీకు ఇష్టం లేనివేంటో తెలుసుకోవాలని మీరు మాట్లాడారా ఆయన మేము పరిశుద్ధత లేకపోవడమో లేకపోతే నమ్మిక లేకుండా ఉండడము నీకు ఇష్టానుసారమైన భక్తి కాదు కనుక ఆ ప్రకారంగా నీ బిడ్డలు నడుచుకుంటూ ముందుకు ఈ దేవుని స్వరం టీవీ కార్యక్రమం ద్వారా నీ బిడ్డలని ఆత్మీయంగా బలపర్చి ముందుకు సాగుటకు నీ ఆత్మ శక్తిని కుటుంబంలో మీరు దైక్ చేయమని మా ప్రియరక్షకుడు నేనే స్నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె రామనగరంలోని ఎంతకో చర్చి నందు ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు జరుగును మా రెండో ఆరాధన ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల వరకు జరుగును కానూరు ఈఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ వంతెన డౌన్లో గల పెంతకో చర్చ్ నందు జరుగును మా మూడో ఆరాధన పన్నెండు గంటల నుండి రెండు గంటల వరకు తాడిగడప ఎల్వి ప్రసాద్ కంటి హాస్పిటల్ ఎదురుగల పెంతకో చర్చ్ నందు జరుగును మా నాలుగో ఆరాధన సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు గొల్లగూడెం బస్టాపు ఎదురుగల పెంతకో చర్చి నందు జరుగును మీరు ఏ మందిరానికి వెళ్ళని వారైతే మా మందిరానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించను గాక ఆ